హాయ్ అండి, నేను మిస్టర్ శ్రీనివాస్. మరికొన్ని జాబ్ అప్డేట్స్ తో రావడం జరిగింది. సో గైస్, మనకి ఫిబ్రవరి 25వ వరకు కూడా ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయండి. మనకి ఇంటర్వ్యూస్ అనేవి విజయనగరంలోను అలాగే శ్రీకాకుళంలోను, విజయవాడ చిత్తూరు అనంతపురం జిల్లాలో ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో వీడియో అయితే పూర్తిగా చూడండి, అలాగే ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయదో వాళ్ళందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి విజయనగరంలో అయితే ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. కంపెనీ నేమ్ వచ్చేసరికి టెక్ తమ్మినా అండి. సో టెక్ తమ్మినా కంపెనీ వారు జావా డెవలపర్ గా పనిచేయడం కోసం బీటెక్ లో ఎనీ బ్రాంచ్ వారు అలాగే ఎంసీ ఎంటెక్ వారికి అయితే మంచి అవకాశాన్ని కల్పిస్తున్నారు. సో 2016 నుంచి 2021 మధ్యలో పాస్ అయి ఉండాలి. 3 లక్షల రూపాయల శాలరీ అయితే ఉంటుంది. తర్వాత నెట్ డెవలపర్ గా పనిచేయడం కోసం బీటెక్ లో ఎనీ బ్రాంచ్ చేసి ఉండాలి, ఎంసీఏ ఎంటెక్ చేసి ఉండాలి. తర్వాత టెస్టర్ గా పనిచేయడం కోసం బీటెక్ లో ఎనీ బ్రాంచ్ అలాగే ఎంసీఏ ఎంటెక్ అని చేసి ఉండాలి. సో తర్వాత ఎస్క్యూఎల్ డెవలపర్ గా పనిచేయడం కోసం బీటెక్ ఎనీ బ్రాంచ్ ఎంసీఏ ఎంటెక్ చేసి ఉండాలండి. సో ఇంతటి వరకు కూడా ఈ 4 జాబ్ రోజు సంబంధించి 2016 నుంచి 2021 మధ్యలో మాత్రమే పాస్ అయి ఉండాలి. సో 3 లక్షల రూపాయల శాలరీ అయితే ఉంటుందండి. తర్వాత సాఫ్ట్వేర్ ట్రైనింగ్ గా పనిచేయడం కోసం మనకి బీటెక్ లో సిఎస్సీ చేసినటువంటి వారికి, ఐటీ చేసినటువంటి వారికి, ఎంసీఏ ఎంటెక్ వారికి అయితే మంచి అవకాశాన్ని కల్పిస్తున్నారు. సో వీళ్ళు 2022 పాస్ అయ్యే వరకు కూడా వీళ్ళు ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. సో వీళ్ళకి ట్రైనింగ్ అయితే ఉంటుందండి. సో ఈ ట్రైనింగ్ సమయంలో మనకి స్టైఫండ్ అనేది 6000 రూపాయలు మాత్రమే ఇస్తారండి నెలకనేది. సో తర్వాత మనకి సంవత్సరానికి 3 లక్షల రూపాయల వరకు కూడా మీకు ట్రైనింగ్ పూర్తయిన తర్వాత మీ యొక్క శాలరీ అయితే ఉంటుంది. ట్రైనింగ్ కూడా చాలా తక్కువ రోజులండి, 1 మంత్ మాత్రమే మీ యొక్క ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. సో ఇంటర్వ్యూ ప్రాసెస్ వచ్చేసరికి ఆన్లైన్ అసెస్మెంట్స్ అలాగే టెక్నికల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారండి. సో అయితే నేను దీనికి సంబంధించి డిస్క్రిప్షన్ ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అది ఫిబ్రవరి 23 లోపల అయితే మీ యొక్క రీచార్జ్ అయితే పూర్తి చేసుకోండి. అలాగే ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేవి మనకి విజయనగరం లో అయితే కండక్ట్ చేస్తున్నారు. ఫిబ్రవరి 25 అయితే జరుగుతున్నాయి. సో వెన్యూ వచ్చేసరికి సత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, గాజులరేగా, విజయనగరం లో ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. సో అలాగే మీరు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కమిట్మెంట్ అయితే ఉండాలండి. సో అది నుంచి వచ్చేసరికి 3 నుంచి 5 సంవత్సరాల కమిట్మెంట్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో అది అందరూ అయితే గమనించండి. నెక్స్ట్ విజయవాడలో ఉన్నటువంటి ఫార్మా కంపెనీలో ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయండి. సో కంపెనీ వచ్చేసరికి కేకలే లైఫ్ సైన్స్ లిమిటెడ్. ఎగ్జిక్యూటివ్ గా పనిచేయడం కోసం ఆర్ఎండీ డిపార్ట్మెంట్ లో ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసి ఉండాలి. ప్రొఫెసర్ సెగ్గించి 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. శాలరీ 11,000 రూపాయల నుంచి 16,000 రూపాయల వరకు ఇస్తారు. తర్వాత సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేయడం కోసం ఆర్ఎండీ డిపార్ట్మెంట్ లో ఎంఎస్సీ పిహెచ్డి కెమిస్ట్రీ చేసి ఉండాలి. సో వీళ్ళు 8 నుంచి 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. 25,000 రూపాయల నుంచి 30,000 రూపాయల వరకు శాలరీ ఉంటుంది. తర్వాత ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అయితే ఉంటుంది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో, ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసి ఉండాలి. 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. 13,000 రూపాయల నుంచి 16,000 రూపాయలు అయితే ఇస్తారు. తర్వాత ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్ అయితే ఉంటుంది క్యూసీ డిపార్ట్మెంట్ లో, ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసి ఉండాలి. 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. శాలరీ 13,000 రూపాయల నుంచి 16,000 రూపాయలు అయితే ఇస్తారండి. సో వీళ్ళందరూ కూడా 2010 నుంచి 2021 మధ్యలో పాస్ అయి ఉండాలి. మగవారికి మాత్రమే అవకాశం అయితే కల్పిస్తున్నారు గైస్. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక 9849690830 అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇంటర్వ్యూస్ వచ్చేసరికి ఫిబ్రవరి 24 అయితే కండక్ట్ చేస్తున్నారండి. సో వెన్యూ వచ్చి కేకులే లైఫ్ సైన్స్ లిమిటెడ్ ఐడిఏ కొండపల్లి విజయవాడలో ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేవి ఫిబ్రవరి 24 అయితే కండక్ట్ చేస్తున్నారు. సో గైస్, మనకి ఎవరికైతే ఈ యొక్క జాబ్ అనేది వస్తుందో వాళ్ళందరూ కూడా 2 ఇయర్స్ బాండ్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. సో దానికి ప్రిపేర్ అయిన తర్వాత మాత్రమే ఈ యొక్క జాబ్స్ అయితే అప్లై చేయండి, ఈ యొక్క ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వండి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి చిత్తూరు జిల్లాలో ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో 5 కంపెనీలు ఒకే చోట ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ జరుగుతున్నాయండి. వెన్యూ వచ్చేసరికి ఎస్వీసీసీ డిగ్రీ కాలేజ్ /569 బాలాజీ కాలనీ, తిరుపతి చిత్తూరు జిల్లాలో యొక్క ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఐఎస్ ప్రైవేట్ లిమిటెడ్ లో డెలివరీ ఎగ్జిక్యూటివ్ గా పనిచేయడం కోసం, అలాగే దీనికి 10th క్లాస్ ఇంటర్ ఎనీ డిగ్రీ చేసి ఉండాలి. 10,000 రూపాయల శాలరీతో పాటు ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. మగవారు ఆడవారు ఇద్దరు కూడా అర్హులే. 25 సంవత్సరాల లోపు అయితే ఉండాలండి. తర్వాత మార్కెటింగ్ మేనేజర్ గా పనిచేయడం కోసం ఎంబీఏ బీబీఏ చేసి ఉండాలి. 12,000 రూపాయల నుంచి 13,000 రూపాయల వరకు టేక్ హోమ్ శాలరీ అయితే ఉంటుంది. దీనికి ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. మగవారు ఆడవారు ఇద్దరు కూడా అర్హులే. వయసు అనేది 25 సంవత్సరాల లోపల అయితే ఉండాలి. తర్వాత అడ్మిన్ ఆఫీసర్ గా పనిచేయడం కోసం డిగ్రీ ఆర్ ఎంబీఏ చేసి ఉండాలి. 10,000 రూపాయల నుంచి 12,000 రూపాయల శాలరీ ఉంటుంది. ఆడవారికి మాత్రమే అవకాశం అయితే ఉంటుంది. సో ఓన్లీ 25 సంవత్సరాల లోపల మాత్రమే వయసు అయితే ఉండాలి. సో గైస్, మనకి ఏజెడ్ కంపెనీకి సంబంధించి తిరుపతిలో వర్క్ లొకేషన్ అయితే ఉంటుంది. తర్వాత మనకి రిలయన్స్ నిప్పోన్ లైఫ్ ఇన్సూరెన్స్ లో పనిచేయడం కోసం టెలీ ఎగ్జిక్యూటివ్ గాను, హెల్త్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేయడం కోసం 10th క్లాస్ ఎంటర్ అంతకన్నా అబౌవ్ చదివిన వరకు అయితే మంచి అవకాశాన్ని కల్పిస్తున్నారు. సో 8,000 రూపాయల శాలరీతో పాటు ఇన్సెంటివ్స్ అయితే ఉంటాయి. ఇది కేవలం ఆడవారికి మాత్రమే. వయసు అనేది 18 నుంచి 28 సంవత్సరాల లోపల అయితే ఉండాలి. సో ఇది తిరుపతిలో వర్క్ లొకేషన్ అయితే ఉంటుంది. తర్వాత ఎయిర్ పిజా రిటైల్ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ లో కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేయడం కోసం 10th క్లాస్ ఎంటర్ ఎనీ డిగ్రీ చేసి ఉండాలి. సో శాలరీ వచ్చేసరికి మనకి 9,000 రూపాయలు ఇస్తారండి. నెట్ అనేది గ్రాస్ 11,000 ఇస్తారు. మగవారు ఆడవారు ఇద్దరు కూడా అర్హులే. 27 సంవత్సరాల లోపల వయసు అయితే ఉండాలి. జాబ్ లొకేషన్ తిరుపతి. తర్వాత ఆల్సెట్ బిజినెస్ సొల్యూషన్స్ లో బ్యాంకింగ్ సాఫ్ట్ కాలింగ్ ప్రాసెస్ లో
తెలుగుకు సంబంధించి ఇంటర్ ఎనీ డిగ్రీ చేసి ఉండాలండి. వీళ్ళకి 12,000 రూపాయల శాలరీ తో పాటు ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయండి. ఇన్సెంటివ్స్ వచ్చేసరికి 5,000 రూపాయల నుంచి 30,000 రూపాయల వరకు కూడా వస్తాయండి. సో ఫ్రెషర్స్ 5 సంవత్సరాల బిలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా అర్హులే. మగవారు ఆడవారు ఇద్దరు కూడా అర్హులే. వయసు అనేది 30 సంవత్సరాల లోపల అయితే ఉండాలి. జాబ్ లొకేషన్ చెన్నై. తర్వాత అపోలో ఫార్మసీ లో పనిచేయడం కోసం ఫార్మసిస్ట్ గా ఎం ఫార్మ్ బి ఫార్మ్ డి ఫార్మసీ చేసి ఉండాలి. సో 10,440 రూపాయల శాలరీ నుంచి 15,000 రూపాయలకు కూడా ఇస్తారండి. సో మగవారు ఆడవారు ఇద్దరు కూడా అర్హులే. వయసు అనేది 29 సంవత్సరాల లోపల అయితే ఉండాలి. జాబ్ లొకేషన్ తిరుపతి. తర్వాత రిటైల్ ట్రైనింగ్ అసోసియేట్ గా పనిచేయడం కోసం 10th క్లాస్ ఇంటర్ పాస్ అయి ఉండాలి. 7,920 రూపాయల శాలరీతో పాటు 2,000 రూపాయల వరకు కూడా ఇన్సెంటివ్స్ అయితే ఉంటాయి. సో ఇది కేవలం మగవారికి మాత్రమే. 29 సంవత్సరాల లోపల వయసు అయితే ఉండాలి. వర్క్ లొకేషన్ తిరుపతి. సో ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేవి మనకి 24 ఫిబ్రవరి ఉదయం 10 గంటలకు అయితే కండక్ట్ చేస్తున్నారు. సో వెన్యూ ఎంత ముందు చెప్పినట్టుగా ఎస్వీసీసీ డిగ్రీ కాలేజ్ /569 బాలాజీ కాలనీ తిరుపతి చిత్తూరు జిల్లాలో ఈ యొక్క ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు గైస్. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి 4 కంపెనీలు ఒకే చోట ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసరికి వెన్యూ వచ్చి శ్రీ సాయి సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ ఆపోజిట్ ఎస్బీఐ బ్యాంక్ 2nd క్రాస్ సాయి నగర్ అనంతపూర్ లో 4 కంపెనీలు ఒకే చోట ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారండి. సో ఫస్ట్ మీషో కంపెనీలో సేల్స్ ఆఫీసర్ గా పనిచేయడం కోసం 1+2 లేదా ఎనీ గ్రాడ్యుయేషన్ వారితే అర్హులండి. అయితే మీకు మినిమం 6 నెలల నుంచి 1.5 సంవత్సరాల మధ్యలో మీకు సేల్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో శాలరీ అయితే చాలా బాగా ఇస్తున్నారు. 18,500 రూపాయల శాలరీతో పాటు ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. సో అనంతపూర్ వర్క్ లొకేషన్ 30 సంవత్సరాల లోపల వయసు అయితే ఉండాలండి. మగవారు మాత్రమే అర్హులు. తర్వాత శ్రీ ప్రోస్కిల్స్ కంపెనీలో పనిచేయడం కోసం ఏఆర్ కాలర్ గా పనిచేయాల్సి ఉంటుంది. ఎనీ గ్రాడ్యుయేషన్ ఇచ్చి ఉండాలి. సో 16,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు శాలరీ ఉంటుంది. జాబ్ లొకేషన్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై. వయసు అనేది 30 సంవత్సరాల లోపల అయితే ఉండాలి. మగవారు ఆడవారు ఇద్దరు కూడా అర్హులే. సో తర్వాత కియా మోటార్స్ లో పనిచేయడం కోసం నీమ్ ట్రైనింగ్ జాబ్ రోల్ అయితే ఉంటుంది. డిప్లొమా బీటెక్ లో ఎనీ బ్రాంచ్ వారైతే అర్హులు. 14,000 రూపాయల శాలరీతో పాటు 1,000 రూపాయల అటెండ్ బోనస్ కూడా ఉంటుంది. సో జాబ్ లొకేషన్ పెనుగొండ. వయసు అనేది 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉండాలి. సో మగవారు మాత్రమే అర్హులు. తర్వాత భారత్ ఎఫ్ఐఎస్ లిమిటెడ్ లో అసెంబ్లింగ్ మొబైల్ ఫోన్ సంబంధించి 10th క్లాస్ ఇంటర్ డిగ్రీ బిఈ బీటెక్ చేసి ఉండాలి. సో 12,328 రూపాయల శాలరీ నుంచి 13,000 రూపాయల వరకు ఇస్తారు. సో జాబ్ లొకేషన్ శ్రీ సిటీ నెల్లూరు జిల్లా. వయసు అనేది 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలండి. సో ఇది కేవలం ఆడవారికి మాత్రమే అవకాశం అయితే కల్పిస్తున్నారు. సో గైస్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక 9010030901 అలాగే 9550855080 అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేవి 23 తారీఖు అయితే కండక్ట్ చేస్తున్నారు. వెన్యూ వచ్చి శ్రీ సాయి సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ ఆపోజిట్ ఎస్బీఐ బ్యాంక్ 2nd క్రాస్ సాయి నగర్ అనంతపూర్ లో అయితే జరుగుతున్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ యొక్క ఇంటర్వ్యూస్ కి అయితే అటెండ్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసరికి శ్రీకాకుళం జిల్లాలో ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు గైస్. సో దీనికి సంబంధించి కంపెనీ వచ్చేసరికి మేధా సర్వో డ్రైవ్ సబ్ ప్రైవేట్ లిమిటెడ్ వారు శ్రీకాకుళంలో ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి అనమాట. సో ఫస్ట్ అసిస్టెంట్ ట్రైనింగ్ గా పనిచేయడం కోసం బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ మ్యాథమెటిక్స్ చేసిన వారు అయితే అర్హులు. సో అగ్రిమెంట్ వచ్చేసరికి 3 సంవత్సరాల పాటు అగ్రిమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది వీళ్ళు. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి ప్రతి ఒక్క దానికి కూడా 25 సంవత్సరాల లోపల వయసు అయితే ఉండాలి. మగవారు ఆడవారు ఇద్దరు కూడా అర్హులే. సో అసిస్టెంట్ ట్రైనింగ్ గా పనిచేయడం కోసం 2.5 లాక్స్ శాలరీ అయితే ఉంటుందండి సంవత్సరానికి. తర్వాత పర్చేజ్ ఇంజనీర్ డిపార్ట్మెంట్ లో పనిచేయడం కోసం బిఈ బిటెక్ చేసి ఉండాలి, ఈసీఈ త్రిబుల్ ఈ చేసి ఉండాలండి. సో వీళ్ళకి ఎలాంటి బాండ్ కూడా అవసరం లేదు. శాలరీ వచ్చి 2,80,000 రూపాయలు తీస్తారు. తర్వాత పర్చేజ్ ఇంజనీర్ ట్రైనింగ్ గా పనిచేయడం కోసం బిఈ బిటెక్ మెకానికల్ చేసి ఉండాలి. సో వీళ్ళకి కూడా ఎలాంటి బాండ్ అయితే అవసరం లేదు. 25 సంవత్సరాల లోపల వయసు అయితే ఉండాలి. 2.8 లక్షల రూపాయల శాలరీ అనేది సంవత్సరానికి అయితే ఉంటుంది. తర్వాత డిప్లొమా చేసినటువంటి క్యాండిడేట్స్ కి మనకి అప్రెంటిస్ జాబ్ అయితే ఉంటుంది. ఇందుకు గాను డిప్లొమా ఈసీ త్రిబుల్ ఈ చేసి ఉండాలండి. సో వీళ్ళకి 10th క్లాస్ లోను అలాగే గ్రాడ్యుయేషన్ లోను 60% మార్కులు అయితే ఉండాలి. వీళ్ళకి శాలరీ వచ్చి 13,200 రూపాయలతో పాటు బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సీనియర్ ఆఫీసర్ అకౌంట్స్ గా పనిచేయడం కోసం సీఏ ప్రొఫెషనల్ చేసి ఉండాలండి. సో వీళ్ళకి ఎలాంటి అగ్రిమెంట్ అయితే లేదు, బట్ వయసు అనేది కూడా వీళ్ళకి 2 సంవత్సరాలు అయితే పెంచారు. 27 సంవత్సరాల లోపల అయితే ఉండాలండి. శాలరీ వచ్చేసరికి 6 లక్షల రూపాయల నుంచి 7 లక్షల రూపాయల వరకు కూడా శాలరీ అయితే ఇస్తారు. సో గైస్ మనకి అసిస్టెంట్ ట్రైనింగ్ గాను పర్చేజ్ ఇంజనీర్ ట్రైనింగ్ గాను పనిచేయడానికి 2021, 2022 పాస్ అయ్యారు మాత్రమే అర్హులండి. సో ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేవి మనకి 23 ఫిబ్రవరి ఉదయం 10 గంటలకు అయితే శ్రీకాకుళంలో కండక్ట్ చేస్తున్నారు. వెన్యూ వచ్చి నెహ్రూ యువ కేంద్ర బి సైడ్ ఆర్టీసీ బస్ స్టాండ్ బలగా రోడ్ శ్రీకాకుళంలో 23 ఫిబ్రవరి అయితే ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక టి రాంబాబు 6301275551 అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో గైస్ చూసే ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.